అప్పుల విషయంలో రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. లంక బిందులు వెతికే నైజం ఎవరిదో ప్రజలు చెప్పాలన్నారు. జేబులో కత్తెర్లు పెట్టుకుని తిరిగేది ఎవరో ప్రజలు గ్రహించాలని కోరారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయన్నారు కేటీఆర్. వినగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఈయన మాటలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మన ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిట్టుడు, మనం తిట్టుడు. ఏమంటాడు, నేను చూస్తా మీ గొంతు కోస్తా, కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటుండు. జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు, లంక బిందెలు, జేబుల కత్తెరలు. అందుకే నేను అంటున్నాను, ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం.